ఓల్డ్ పెట్టకుండా జస్ట్ అది ఒకటి ఫిక్స్ చేసి అలా ఓవర్ పెట్టి నేను ఏ ట్రిప్ వచ్చినా ఇలాంటిది ఏదో ఉంది ఎక్కడికైనా అడుగు ఫిక్స్ అయ్యో అంతే కదా అలా ఫిక్స్ అయితే ఎంతసేపు అన్నాడు ఇక్కడ ఛార్జింగ్ టైం 2:54 అయింది. మేము ట్రెక్ స్టార్ట్ చేసాం పైకి. త్వరగా వెళ్తే 1 అవర్ అంట, స్లోగా వెళ్తే 3 అవర్స్ అంట ట్రెక్. అయ్యో ఇప్పుడు ఏంటి ఈ కొండక్కి ఆ కొండక్కల అబో సీ లెవెల్ అంతా దేనికోసం? నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం, మన డైలీ లైఫ్ నుంచి అన్వైండ్ అవ్వడం కోసం. అన్నిటికంటే ముఖ్యమైనది టు కనెక్ట్ విత్ ఆర్సెల్వ్స్. సన్ రైజ్ కూడా అసలు ఏం కనిపించదు చూడండి ఒకసారి. అసలు ఈస్ట్ అటువైపే సన్ అయితే అసలు ఛాన్సే లేదు సన్ కనిపించాలి. మేము చాలా ఆశగా ఎదురు చూసాం మన ఆంధ్రాకే ఎత్తైన పర్వతం నుంచి ఇక్కడున్న మ్యాజిక్ చూద్దామని, కానీ మాకు అదృష్టం లేదు. అన్ని ప్రయాణాలు మనం అనుకున్నట్టు జరగవు, కానీ ఈ ప్రయాణం మాకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. కుదిరితే ఇక్కడ మ్యాజిక్ చూడటం మళ్ళీ వద్దాం. చూసారు కదా మా చిన్నగాడ ట్రిప్ ఎలా జరిగింది. మీరు కూడా ఇలాగే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ ప్రయాణాన్ని అన్బౌండ్ ఎక్స్పీరియన్సెస్ తో ప్లాన్ చేసుకోండి. ఇంకా పట్టుకో భయాన్ని పట్టుకోవాలి. ఏ మెల్లిగా రా, ఇటు ఇటు ఇక్కడ పట్టుకో, ఇక్కడ రాళ్ళ మీద ఇది పట్టుకో, ఈ కొంప రాపనులే రా. ఆ సరే నువ్వు రా, ఒరే నువ్వు అట్లకి రా, మెల్లిగా మెల్లిగా రా బ్రో. బ్రో కొన్ని వందలు చేసి ఉంటాడు ఇవన్నీ ఎలాంటివి. మరి బిచ్చు కదా మరి మిస్ అవ్వలేదు బ్రో. మేము ఉన్నాం కదా, మేము ఉంటావే, మేము దగ్గర నుంచి చూస్తున్నాం. ఎందుకు ఈ టిపికల్ ట్రైల్ చూసారు కదా నిన్న రాత్రి చీకట్లో ఇదే ఎక్కాం, కానీ రాత్రి అంత తెలియలేదు, కనిపించలేదు కదా, భయం లేదు.